అమ్మాయి మాట్లాడుతూ వస్తే ఆటోలో సడన్గా యాక్సిడెంట్ అయిపోయింది. సరే నాకు మాట్లాడుతూ వస్తుంది, యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత ఫోన్ కట్ అయిపోయింది. సర్లే ఛార్జింగ్ అయిపోతుంది కదా, ఇంటికి వెళ్ళి చేస్తుంది చెప్పేసి నేను పట్టించుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ సూర్య యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనతో పాటు గౌతమ్ పసలా ఉన్నాడు. తన లవ్ స్టోరీ మనతో షేర్ చేసుకోవడానికి వచ్చాడు. సో తన మాటల్లో తన లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయింది, ఎలాంటి ప్రాబ్లమ్స్ షేర్ ఎదుర్కొన్నాడు విన్నాం. హాయ్ గౌతమ్. హాయ్. మీ లవ్ స్టోరీ ఫస్ట్ ఎలా స్టార్ట్ అయింది, ఫస్ట్ అమ్మాయిని ఎక్కడ చూశారు? నేను అమ్మాయిని చూడలేదు. అప్పుడు డిగ్రీలో చదివేటప్పుడు నాకు ఫోన్ లేదు, చిన్న డబ్బా ఫోన్ అన్నమాట. ఓకే. దాంట్లో ఒకసారి రాంగ్ నెంబర్ తగిలింది. తగిలితే అమ్మాయి హలో ఎవరు అని చెప్పి మెసేజ్. ఏ ఇయర్? ఏ ఇయర్ ఎగ్జాక్ట్లీ వచ్చి 2016. ఓకే. 16లో సార్ నేను హాయ్ అని మెసేజ్ పెట్టాను. మెసేజ్ పెడితే ఎవరు అని చెప్పేసి మెసేజ్ పెట్టింది. ఇట్లా నా పేరు గౌతమ్ అని చెప్తే అబ్బాయి అని చెప్పేసి, అని అమ్మాయి ఇంకెప్పుడు నాకు మెసేజ్ చేయొద్దు అని చెప్పి చెప్పింది. ఎవరు మీరంటే నా పేరు ప్రత్యూష అని చెప్పేసి అని చెప్పింది అన్నమాట. ఓకే. చెప్తే నేను అనుకుని అమ్మాయి అమ్మాయి ఎక్కడ ఉండేది? అమ్మాయి వైజాగ్. ఓకే. వైజాగ్లో ఉండేది, మేము కాళహస్తిలో ఉండేది. అంతే. ఇంకా ఆ టైంలో మనకు ఒక అమ్మాయి రిప్లై ఇచ్చిందనే ఒక ఎగ్జైట్మెంట్ అన్నమాట. ఎగ్జైట్మెంట్ ఉండి సార్ నేను వదల ఎట్లాగైనా అమ్మాయితో మాట్లాడని చెప్పేసి అని అమ్మాయి ప్రతిసారి మెసేజ్ చేస్తుంది, తిన్నావా అని చెప్పేసి అని ప్రతిసారి మెసేజ్ చేస్తుంది అన్నమాట. ఒకరోజు అమ్మాయి మీద ఇష్టం పెరిగింది అన్నమాట. ఓకే. పెరిగితే అంటే అప్పుడు నేను కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఫేస్బుక్ అకౌంట్ లేదు నాకు, నేను నెట్ సెంటర్కి వెళ్ళి ఓపెన్ చేసేది ఫేస్బుక్. ఓకే. ఓపెన్ చేసి నేను ఎఫ్బీలో చాట్ చేసింది అన్నమాట. చాట్ చేస్తే సరే అమ్మాయికి చెప్పేవాడిని, ఒక అమ్మాయి ఫారెన్ అమ్మాయి చాట్ చేస్తుందని చెప్పి చెప్తే అమ్మాయి ఒక మెసేజ్ పెట్టింది అన్నమాట ఇంగ్లీష్లో, అది నాకు తెలియదు మెసేజ్ పెడితే దాన్ని నాకు తెలియ అమ్మాయి బాగా చదువుతుంది, అమ్మాయికి నేను సెండ్ చేసాను దాన్ని. అమ్మాయి ఏం చేస్తుంటుంది? అమ్మాయి డిగ్రీ అయిపోయింది, అమ్మాయి కూడా అప్పుడు డిగ్రీ చదువుతుంది నాతో పాటు. సెండ్ చేస్తే అమ్మాయి వండుకొని తిట్టింది నన్ను, నీకు వేరే పని పాట లేదా అమ్మాయితో చాట్ చేస్తావా అని చెప్పేసి తిట్టింది. ఎందుకు తిడుతుందో నాకు అర్థం కాల, అర్థం కాబట్టి నేను అడిగా అమ్మాయిని ఎందుకు తిడుతున్నావు అంటే అమ్మాయి ఏం పెట్టింది తెలుసా అంటే నాకు తెలియదు కదా అందుకని నేను పెట్టింది అని చెప్పేసి చెప్పాను నేను అమ్మాయికి. చెప్తే అమ్మాయి వండుకొని అమ్మాయి నేను ఇష్టపడుతుందంట అని చెప్పేసి పెట్టింది. అవునా నిజం అని నేను ఎగ్జైటింగ్ ఫీల్ అయ్యాను అనమాట. ఎందుకంటే అంతకుముందు మీరు ఎవరైనా లవ్ చేశారు? అంతకుముందు ఎవరిని లవ్ చేయలే, అంటే ఒక అమ్మాయి రిప్లై పెట్టిందని చెప్పేసి నేను కూడా అట్లనే ఫీల్ అయినా. ఈ అమ్మాయి లాగా ఫీల్ అయిన తర్వాత అమ్మాయి నన్ను దూరంగా మాట్లాడేసరికి నాకు కొంచెం బాధ వేసింది, ఎందుకు ఇట్లా చేసిందంటే అప్పుడు నాకు అర్థమైంది అంటే నా మీద అమ్మాయికి ఇష్టం ఉందనే విషయం నాకు అర్థమైంది అన్నమాట. అర్థమైతే నేను అడిగాను అమ్మాయిని, నేనంటే నీకు ఇష్టమా అని చెప్పేసి అడిగాను. అదైతే అమ్మాయి నువ్వు అంటే నాకు ఇష్టమే అన్నది. అయితే సరే నేను వండుకొని ఇష్టం అని చెప్పింది కదా మనం ప్రపోజ్ చేద్దాం అని చెప్పేసి సెప్టెంబర్ 27 అమ్మాయి బర్త్డే. సరే నేను ఆ రోజు నైటు మొత్తం మేల్కొనేసి బాగా, అంటే మనం డైరెక్ట్గా లవర్కి ఎలా ప్రపోజ్ చేస్తామో అట్లా మేల్కొని బాగా రెడీ చేసి 12 గంటలకు అమ్మాయికి మెసేజ్ చేశాను. ఫస్ట్ టైం నేను అమ్మాయికి కాల్ చేయడం, అదే హ్యాపీ బర్త్డే అని పెట్టి అమ్మాయికి కాల్ చేసాను. కాల్ చేసి మాట్లాడాను అన్నమాట. అప్పుడు నాకు క్లారిటీ వచ్చింది అమ్మాయి అని చెప్పేసి. అంటే మాట్లాడా ఫోన్ కాల్? మాట్లాడా. మాట్లాడితే హలో ప్రత్యు అని చెప్పేసి ఆహా అని చెప్పింది. సరే నేనంటే నీకు ఇష్టమే కదా అంటే అవును ఇష్టమే అని చెప్పేసి నేను ఐ లవ్ యూ చెప్పిన. ఐ లవ్ యూ అంటే నాకు చాలా ఇష్టం చెప్పింది. తనేముంది నువ్వు ఐ లవ్ యూ చెప్తే? అంటే అమ్మాయి రిజెక్ట్ చేసింది. ఓకే. రిజెక్ట్ చేస్తే నేను మళ్ళీ అమ్మాయితో మాట్లాడిపోయేసరికి ఒక 1 వీక్ తర్వాత అమ్మాయి మెసేజ్ చేసింది, అతను ఎందుకు మాట్లాడలేదు అట్లా అని చెప్పేసి చేసింది. చేస్తే ఇట్లా నువ్వు నన్ను రిజెక్ట్ చేసినావు కదా అంటే నువ్వంటే నాకు ఇష్టమే, కాకపోతే నాకు పిల్లలంతా ఇష్టం లేదు, మా ఇంట్లో ఒప్పుకోరని చెప్పి చెప్పినాను. చెప్తే దానిదేముంది ఒప్పుకుంటారులే అని చెప్పేసి నేను అమ్మాయిని కన్విన్స్ చేసి ఒప్పించిన. ఒప్పుందా? ఒప్పుకుంది. ఒప్పుకున్నా నీకేమనిపించింది? చాలా హ్యాపీగా అనిపించింది. ప్రపంచంలో నా అంతటి ఎవరు లేడనిపించింది అప్పుడు. చాలా హ్యాపీగా అనిపించింది. ప్రపంచంలో నా అంతటి ఎవరు లేడనిపించింది అప్పుడు. సరే నెక్స్ట్ డే ఒప్పుకున్న. నెక్స్ట్ డే నీకు ఎలా అంటే ఎలా స్టార్ట్? నెక్స్ట్ డే నుంచి ఫోన్ కాల్స్ నైట్ 9 నుంచి 4 వరకు వెళ్ళి మనకి 4 వరకు మాట్లాడేవాళ్ళం. 6 or 7 hours వస్తుందిగా మాట్లాడారు.
మాట్లాడిన తర్వాత ఏమైందంటే సడన్గా అమ్మాయి ఇన్స్టిట్యూట్కి వెళ్ళేదన్నమాట. ఏ ఇన్స్టిట్యూట్కి? అక్కడ రామా టాకీస్ దగ్గర వైజాగ్లో ఒక ఇన్స్టిట్యూట్, వింగ్స్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి అని ఒకటి. అంటే దేనికి? కోచ్ గ్రూప్స్కి. గ్రూప్స్, ఓకే. వెళ్ళేది, వెళ్ళిన తర్వాత సరే అమ్మాయి అక్కడి నుంచి అంటే అప్పటికి నేను ప్రపోజ్ చేసి వాళ్ళ డాడీకి తెలియకుండా పెళ్లి చేసుకుని చెప్పేసి అని కూడా ఒప్పించిన అమ్మాయిని. ఒప్పించి తర్వాత జాబ్ ఇచ్చిన తర్వాత కావాల్సి ఉంటే చెప్పమని చెప్పా. అమ్మాయి వండుకొని వాళ్ళ డాడీ ఏం చేస్తుంటారు? వాళ్ళ డాడీ అప్పుడు కానిస్టేబుల్గా పనిచేస్తాడు, హెడ్ కానిస్టేబుల్గా వైజాగ్లోనే. వైజాగ్లోనే సీతమ్మధార స్ట్రీట్ వాళ్ళది. అంతే, వచ్చి అక్కడి నుంచి బయలుదేరింది, వచ్చేటప్పుడు నాతో మాట్లాడుతుందన్నమాట. మాట్లాడేటప్పుడు ఏమవుతుందంటే అమ్మాయి మాట్లాడుతూ వస్తే ఆటోలో సడన్గా యాక్సిడెంట్ అయిపోయింది. అమ్మాయి మాట్లాడుతూ వస్తే ఆటోలో సడన్గా యాక్సిడెంట్ అయిపోయింది. మాట్లాడుతూ వస్తుంది, యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత ఫోన్ కట్ అయిపోయింది. సర్లే ఛార్జింగ్ అయిపోతుంది కదా, ఇంటిగ్రల్ చేస్తుంది అని చెప్పేసి నేను పట్టించుకోవాలి. సరే 9 వరకు వెయిట్ చేసిన అమ్మాయి కోసం ఛార్జీలు, అంటే ప్రతిరోజు మాట్లాడడం అలవాటు అయిపోయి చేయలా. ఛార్జింగ్ అయిపోతే చేస్తుంది కదా అని అనుకుంటే మళ్ళీ ఏమైందంటే నాకు అర్థమైంది ఏదన్నా జరుగుంటుందేమో అని చెప్పేసి అర్థమైంది. అర్థమైన తర్వాత ఆ రోజు నైటు తలనొప్పి చేసింది, ఏం చేయాలి అర్థం కాల. ఫోన్ ఇలా పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చేసినాయి. వచ్చేసిన తర్వాత సరే నాకు అమ్మాయి ఉంటే ఖచ్చితంగా మెసేజ్ చేస్తారు, ఏమన్నా అయ్యింటదేమో అని చెప్పేసి నాకు భయం ఉండదు. భయం అయిన తర్వాత అమ్మాయి వండుకొని చేయలేదు. అట్లా 1 వీక్ పిచ్చోడి అయిపోయాను, ఏం చేయాలి అర్థం కాక. వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా పరిచయం లేదు? వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు లేదు. నేను లవ్ చేసేటప్పుడు ఎవరన్నా వాళ్ళ ఫ్రెండ్స్ని అట్లా, నేను అసలు వాళ్ళ ఫ్రెండ్స్ని పరిచయం చేసుకోలేదు, అసలు వాళ్ళ డీటెయిల్స్ తెలియదు, అడ్రస్ తెలియదు. అమ్మాయి ఒక్కటే నాకు తెలుసు, అమ్మాయితో మాట్లాడుతున్నాం. అమ్మాయి తర్వాత ఏమైంది? తర్వాత అమ్మాయి ఒక 1 వీక్ తర్వాత అమ్మాయికి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్ ఉందని చెప్పేసి అని వాళ్ళ ఫ్రెండ్ నాకు మెసేజ్ చేసింది. అమ్మాయికి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్ ఉందని చెప్పేసి అని వాళ్ళ ఫ్రెండ్ నాకు మెసేజ్ చేసింది. ఇట్లా అన్నా అని చెప్పేసి మాధవి, అంటే అమ్మాయి ఏడుస్తుంది అనమాట, నేను ఇట్లా ఒక అబ్బాయిని లవ్ చేశాను అందుకని అబ్బాయికి నాకు ఏదన్నా అయితే అబ్బాయి తట్టుకోలేడు అని చెప్పేసి అని వాళ్ళ అమ్మ దగ్గర ఏడుస్తుంటే వాళ్ళ అమ్మ కాల్ చేయదు, వాళ్ళ అమ్మ మెసేజ్ చేయించింది ఇట్లా అయింది ఏం కాదని చెప్పేసి. సో నేను అమ్మాయి యాక్సిడెంట్ అయిందన్న విషయం తెలియగానే నాకు ఏం చేస్తామో నాకు అర్థం కాల, ఏం జరిగిందనేది అర్థం కాల. అంతే, వెంటనే వైజాగ్ బయలుదేరేసిన. బయలుదేరేసిన తర్వాత అంతే వెళ్ళిపోయిన హాస్పిటల్కి. హాస్పిటల్కి వెళ్తే ఫస్ట్ టైం నేను ఒక నేను లవ్ చేసిన అమ్మాయిని నేను హాస్పిటల్లో ఐసీయూ వార్డులో చూస్తాను నేను లైఫ్లో అనుకోను. అమ్మాయి నన్ను చూస్తానే హేట్ చేసినట్లే, హేట్ చేసి ఎవరైనా ట్రై చేస్తుంది హాస్పిటల్ బెడ్ నుంచి అమ్మాయి వల్ల కావట్లా. లేచేసి వాళ్ళ అమ్మ చెప్పింది గౌతమ్ అని చెప్పేసి అని సరే వాళ్ళు బయట వెళ్ళిపోయారు. నేను అక్కడ కూర్చున్నాను, కూర్చుంటే ఏం కాదులే. అప్పుడు అమ్మాయి నాకు చెప్తుంది నాకేం కాదులే, నేను ఆల్రెడీ మాట్లాడేసాను మమ్మీ వాళ్ళతో, మనం డిశ్చార్జ్ అవుతానే పెళ్లి చేసుకుని చెప్పేసి అని అది అమ్మాయి అంది. అప్పుడు నాకు అమ్మాయి అట్లా చూసేసరికి ఏడుపో చేసింది అనమాట. ఏడుపో చేసి సరే సరే అవుతుందని చెప్పేసి అని మనకు తెలుసు ఏం కాదని చెప్పేసి అమ్మాయి ధైర్యం. ఎందుకంటే అమ్మాయిని ఫస్ట్ టైం నేను అట్లా చూడడం, ఎందుకంటే మాకు ఫేస్ టు ఫేస్ పరిచయం లేదు కదా. అంతే సరే డాక్టర్ ఏమంటే వీళ్ళకి ఏం కాదు క్యూర్ అవుతుందని చెప్పాడు. సరే నేను క్యూర్ అవుతుంది కదా చెప్పేసి అని అనుకునేసి ఇంటికి వచ్చేసాను అనమాట. వెళ్ళిపో బాబు మళ్ళీ క్యూర్ అవుతానే కాల్ చేస్తాను. తీరా మాట్లాడుతూ ఉండి ఒకరోజు నైట్ ఏమైందంటే నవ్వులు కావట్లేదు, హెడ్ ఎక్ హెవీగా ఉందని చెప్పేసి అని అమ్మాయి కాల్ చేసి నేను కాల్ లిప్చేసి నిద్రపోతున్నా. మళ్ళీ తిరిగి వెంటనే రిప్లై చేయడానికి రిప్లై లేదు. తను కాల్ చేసింది మీకు? కాల్ చేసింది ఐసీయూలోకి. అప్పుడు
ఫోన్లో ఎంట్రీ లేదని చెప్పినా కూడా సరే వాళ్ళ పెదనాన్న వాళ్ళ ఫోన్ తీసుకుని కాల్ చేసింది అన్నమాట. అంతే, కాల్ చేసింది, తిరిగి రిప్లై లేదు, మళ్ళీ ఏమైందని చెప్పేసి నేను మరీ రెడీ వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి ఒక 2 డే 1 డే పడుతుంది కదా, తర్వాత రోజు వెళ్తే హాస్పిటల్ లేరు, అమ్మాయి చనిపోయింది, వెళ్ళిపోయారు అని చెప్పేసి. ఆ క్షణం ఏమైందంటే ఏ అమ్మాయిని తలుచుకొని అక్కడి నుంచి ఇంటికి రావాలని కూడా నాకు మనసు ఒప్పుల. ఉభయగడికి సరే అమ్మాయి ఊరు కూడా తెలియదు నాకు, తెలియదు, అర్థం కాలే ఏం చేయాలి. అక్కడి నుంచి వచ్చేసిన ఇంటికి వచ్చేసి ప్రతిరోజు అమ్మాయిని తలుచుకొని తాగి బాధపడుతూ చచ్చిపోదాం అనుకుని సూసైడ్ చేసుకున్నాను. కానీ అది సక్సెస్ కాల, మమ్మల్ని వండుకొని మేము ఉన్నాం కదా మాకంటే ఎక్కువ అని చెప్పేసి అని అమ్మాయిని చెప్పారు, దీనికంటే మంచి అమ్మాయి దొరుకుతుందని. అట్లా అమ్మాయి దూరం అయిపోయింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా అమ్మాయిని తలుచుకుంటూనే ఉన్నాను, ప్రతిరోజు తాగుతూనే ఉన్నాను అమ్మాయి. ఇప్పుడు మీకు అంటే అమ్మాయి చనిపోయిందని మీకు ఎలా కన్ఫర్మ్ అయింది? అమ్మాయి ఫోన్ చేసి చెప్పింది కదా ఇట్లా నాకు హెడ్ఏక్గా ఉంది చెప్పేసి అని. ఇప్పుడు నేను వెంటనే వెళ్ళిపోయిన తర్వాత హాస్పిటల్ చెప్పారు, అమ్మాయి చనిపోయింది, బ్రెయిన్ డెడ్ అయ్యి అని చెప్పేసాను. సార్ క్యూర్ అవుతుందని చెప్పారు కదా సార్, అంటే అమ్మాయి ముందు అట్లా చెప్పారు, యాక్చువల్గా ఛాన్సెస్ కూడా లేవు అప్పుడు, కానీ మిమ్మల్ని పిలిచి మిమ్మల్ని చూడాలని చెప్పేసి చెప్పేసరికి వాళ్ళు మీకు అట్లా చెప్పారు. చనిపోయిన తర్వాత మీ లైఫ్ ఎలా ఉంది? అమ్మాయి చనిపోయినప్పుడు నేను కూడా చనిపోయినా, లైఫ్ ఏముంటుంది అయిపోయినారు. మీరు మా సబ్స్క్రైబర్స్కి ఏమన్నా లవ్ గురించి ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? లవ్ చేసిన అమ్మాయి దొరికితే హ్యాపీ, ఇంకా అమ్మాయి దూరం అయితే, దూరం అయినా కూడా అమ్మాయి ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవ్వాలని కోరుకుంటాం. కానీ చనిపోతే మటుకు ఆ బాధ ఎవరు భరించలేరు. లైఫ్లో నాకు జరిగినట్టు ఇంకెవరికి జరగకూడదని కోరుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా మన గౌతమ్ పసలా లవ్ స్టోరీ, మీకు ఎలా అనిపించింది? నాకైతే బాధ అనిపించింది, ఎందుకంటే ఒక అమ్మాయి దూరం అయితేనే తట్టుకోవడం చాలా కష్టం. అలాంటిది ఇంకా అమ్మాయిని చూడలేను లైఫ్లో, ఎప్పటికీ అమ్మాయి ముఖం నేను చూడలేను, అమ్మాయి ఇంకా నా లైఫ్లో లేదు, చనిపోయింది అని తెలిసిన వెంటనే ఆ ఫీల్ నరకం కన్నా చాలా భయంకరంగా ఉంటుంది. సో ఫైనల్లీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కింద గడిచి మిమ్మల్ని గడ్డుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.